నీకు పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు గ్రామ సచివాలయాలు దేనికి నాకు అర్థం కదన్నమాట. ఈ పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి నిజంగా ఆయనకి అవగాహన ఉందా? లేకపోతే కేవలం డబ్బుల కోసం ఎలాంటి పని అయినా చేస్తాడా? ఎందుచేత ఈ మాట అంటా ఉన్నానంటే, చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలని ఓ దిక్కుమాలిన కమిటీలని ఆయన వేశాడు. ఆ జన్మభూమి కమిటీలకు ఎక్కడైనా రాజ్యాంగ బాధ్యత ఉందా? దానికి ఎక్కడైనా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉందా? ఈ జన్మభూమి కమిటీలకు ఎక్కడైనా సరే చట్టబద్ధత గాని, న్యాయబద్ధత గాని, రాజ్యాంగ బాధ్యత గాని ఎక్కడైనా ఉందా? గ్రామాల్లో పని లేక ఖాళీగా ఉండి ప్రజల మీదే బ్రతికేటటువంటి వ్యక్తులందరినీ తీసుకొని జన్మభూమి కమిటీలు అని చెప్పేసి వాళ్ళు సిఫారసు చేస్తేనే ప్రభుత్వ సంక్షేమ పథకం ఇవ్వాలని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చాడు చంద్రబాబు. అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? మేము ఐస్ క్రీమ్ తింటున్నాం అప్పుడు. అసలు నీకేం అవగాహన ఉంది పవన్ కళ్యాణ్? నీకు అసలు నాకు అర్థమవుతుంది. పంచాయతీలు ఉండగా సచివాలయాలు ఎందుకు? బుర్రా బుద్ధి ఉన్నవాడు ఎవడన్నా అలా మాట్లాడతాడా? ఈ రోజు సచివాలయం అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది, దేశవ్యాప్తంగా అవలంబించదగ్గది. ఈ రోజు ఇతరత్ర రాష్ట్రాలు, తెలంగాణ, తమిళనాడు, అన్ని రాష్ట్రాలు మన దగ్గర వచ్చి చూసి వాళ్ళ రాష్ట్రాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాయి. ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి సిటిజన్ సర్వీసెస్ ఇస్తా ఉన్నారు ఈ రోజు.